అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సాయి కిచెన్ అండ్ బ్లాగ్స్. సో ఈరోజు మనం ఎండాకాలంలో చలువ చేసే చద్దన్నం ఇంకా గంజి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సో మనం అన్నం వండుకునేటప్పుడు మామూలుగా అయితే కుక్కర్లో, ప్రెషర్ కుక్కర్లో కానీ రైస్ కుక్కర్లో కానీ పెట్టుకునేటప్పుడు గంజి ఈక్వల్గా సరిపోయేలాగా పెట్టుకుంటాం అన్నమాట, ఉంచుకోకుండా. సో ఇప్పుడు మనం గంజి కావాలి అనుకుంటే అందులో ఎక్కువ వాటర్ పోసుకోవాలి. మనం మామూలుగా అత్తేసరి పెట్టుకుంటాం అనుకోండి, అందులోనే అంటే గంజి వంచుకున్న అందులోనే అన్నం మిగిలిపోయేటట్టు అయితే మనం కొలతతో పెట్టుకుంటాం. ఒక గ్లాసు బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ కానీ 20 గ్లాసుల వాటర్ కానీ పోసుకుంటాం అన్నమాట. సో మామూలుగా లేదు ఫింగర్తో కొలత అంటే ఆ గీట్ల వరకు, 5 గీట్ల వరకు మనం వాటర్ పోసుకొని పెట్టుకుంటాము. సో ప్రెషర్ కుక్కర్ కానీ రైస్ కుక్కర్లోనే అందులోనే మనం గంజి వార్చకుండా, సో వంచుకోకుండా సరిపోతుంది అనమాట. మనం ఇప్పుడు మనకు గంజి కావాలి, మనకు గంజి తాకాలి చలవ ఎండాకాలంలో మంచిది అనుకున్నప్పుడు. సో మనం ఎక్కువ అంత కాక కొలత అనేది ఉండదండి, గంజి కొంచెం ఎక్కువే వాటర్ పోసేసుకొని మనం పొయ్యి మీద పెట్టుకొని అన్నం మామూలుగా ఉడికించుకుంటాం కదా, సో అట్లాగే ఉడికించుకోవాలన్నమాట. సో అలాగే విడిగా గిన్నెలో పెట్టుకొని ఉడికించుకోవాలి. సో నాకైతే అన్నం నేను అట్లాగే ఉడికించుకుంటున్నానండి. అన్నం మనకి ఉడికిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే, అన్నం పొంగి వచ్చిన తర్వాత మనం అన్నం కలబెట్టేసి గంటితో తీసుకొని ఒక మెతుకు ఇట్లా పట్టుకొని చూస్తే మనకు తెలుస్తుంది అనమాట. సామెత కూడా ఉంది కదండి, అన్నం ఉడకాలంటే అన్నం మొత్తం చూడాల్సిన పని లేదు, ఒక మెతుకు చూస్తే చాలు అన్నట్టు సామెత కూడా ఉంది కదా. సో అలాగే మనం ఒక్క మెత్తుకు అన్నం పట్టుకొని చూసామనుకోండి, అన్నం ఉడికిందా లేదా చూసుకొని మనం అన్నం వంచుకోవచ్చు. కొత్త బియ్యం అనుకోండి పొంగు రాగానే కలిపెట్టేసి వంచేయాలన్నమాట. సో పాత బియ్యం అనుకోండి పొంగు వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచుకొని అప్పుడు ఉడికిందో లేదో చూసుకొని ఉంచుకోవచ్చు అనమాట. సో అన్నం అయితే ఉడికింది, నేను గంజి ఉంచుతున్నాను. అక్కడే పెట్టి ఒక చిన్న గిన్నె పెట్టి అందులో ఉన్న గంజిని ఇంకో గిన్నెలోకి వంచుతున్నానండి. మనం గంజి అంతా వంచిన తర్వాత నైట్ అంతా గంజిని పక్కకు పెట్టేసి ఉంచాలి. మనకి నైట్ అన్నం మిగిలిపోతుంది కదా, మనం అందులో మిగిలిపోయిన అన్నాన్ని చాలా రకరకాలుగా చేసుకోవచ్చు. తెల్లవారి బ్రేక్ఫాస్ట్ డీప్ ఫ్రై చేసుకో, పునుగులు చేసుకోవచ్చు లేదా గారెలు చేసుకోవచ్చు. సో ఆ అన్నాన్ని రకరకాలుగా చేసుకుంటాం కదా. సో ఇప్పుడు మనం అన్నం వండుకున్న తర్వాత ఆ మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, ఆ అన్నాన్ని ఈ గంజి అయితే తెల్లారిందాక అట్లా పక్కన పెట్టేసి ఉంచామనుకోండి, కొంచెం మంచిగా పులిచినట్టు బాగుంటుంది అనమాట. అంటే పుల్లగా వాసన ఏమీ రాదు. సో గంజి అప్పటికప్పుడు వంచిన గంజి కన్నా కొంచెం గంజి వంచిన తర్వాత ఒక టైం పెట్టిన ఒక అరగంట కానీ, ఒక గంట కానీ, ఒక 2 గంటలు కానీ అయిన తర్వాత నువ్వు గంజి పోసుకో తాగడం కానీ, అన్నంలో పోసుకొని తినడం కానీ చేసామంటే చాలా బాగుంటుంది అనమాట. సో అందుకని మనకి గంజి తెల్లారి మనం గంజి అన్నం తినాలి, చద్దన్నంలో గంజి పోసుకొని అయితే అన్నం తినాలి లేదా గంజి తాగాలి అనుకున్నప్పుడు నైట్ మనం అన్నం వండుకొని ఆ గంజిని తీసి పక్కకు పెట్టేసి ఉంచుకున్నాం అనుకోండి, సో తెల్లారి అన్నం మిగిలిన తర్వాత అందులోకి వేసుకొని తినేయచ్చు అనమాట. సో అప్పట్లో పెద్ద వాళ్ళు అందరూ కూడా ఈ గంజి అన్న చద్దన్నం మజ్జిగ ఉంటే మజ్జిగతో పోసుకొని తినేవాళ్ళు, లేదా గంజి మజ్జిగ లేని వాళ్ళు గంజి అన్నం తినేవాళ్ళు. సో అందుకే వాళ్ళు అప్పట్లో చాలా గట్టిగా ఆరోగ్యంగా ఎక్కువ రోజులు పనిచేసేవాళ్ళండి. సో నేను రాత్రంతా ఈ అన్నాన్ని, ఈ గంజిని కూడా పక్కకు పెట్టేసి రాత్రి తినగా మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, అది నేను తెల్లారి గంజిలో కలుపుతున్నాను అనమాట, మిగిలిపోయిన అన్నం అంతా. సో గంజిలోకి కలిపిన తర్వాత అందులోకి నేను ఒక గ్లాసు మజ్జిగ, అయితే పల్చటి మజ్జిగ అందులోకి యాడ్ చేశానండి. సో మీకు మజ్జిగ అనేది ఇష్టం లేకపోతే మీరు యాడ్ చేయొద్దు, ఎందుకంటే మేము గంజితోనే తినాలి అనుకున్న వాళ్ళైతే మజ్జిగ యాడ్ చేయొద్దు. సో మజ్జిగ ఉన్న వాళ్ళైతే ఒక గ్లాస్ మజ్జిగ అయితే యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. సో అందులో మనం ఒక రుచికి సరిపడ ఒక టీ స్పూన్ కానీ, ఒక 2 టేబుల్ స్పూన్స్ కానీ మనం అందులోకి సాల్ట్ వేసుకుందాము. అంటే గంజి తక్కువ ఉన్న, ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న దాన్ని బట్టి అనమాట, మనం తినేదాన్ని బట్టి సాల్ట్ వేసుకొని కలుపుకుందామండి. సో పిల్లలు అన్నము అట్లా తినడానికి ఇష్టపడలేదనుకోండి, సో వాళ్ళకి మనం అందులో నుంచి ఉప్పేసి కలబెట్టిన తర్వాత అందులో నుంచి మనం వాళ్ళకి ఒక గ్లాసు
ఉంచి ఇచ్చామనుకోండి విడిగా తాకేస్తారు. లేదు మేము అలా తింటాము అనుకుంటే సో పర్వాలేదు ఇచ్చేయచ్చు. అందులో ఒకసారి మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసేసుకొని అందులో ఇచ్చేయచ్చు. కొంతమంది పిల్లలు అలా ఇష్టపడరు కదా తినడానికి. సో మనకంటే పెద్దవాళ్ళకి తెలుసు దాని గురించి, పిల్లలకి అంటే తెలియదు కదా. సో వాళ్ళు మేము విడిగా తాగుతాము మేము అలా తినము అనుకున్నప్పుడు వాళ్ళకి మనం ఒక గ్లాస్లో ఉంచేస్తే చక్కగా తాగేస్తారండి. సో మనకి కరోనా టైంలో కూడా డాక్టర్స్ కూడా సజెస్ట్ చేశారనమాట, సో చద్దన్నం తినండి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఇంకా పెరుగు కానీ నైట్ పెరుగు తోడపెట్టేసుకొని తెల్లారి ఆ పెరుగు తినండి, కొంచెం పులిచిన పెరుగు తినండి, పులిచిన మజ్జిగ తాగండి, బ్యాక్టీరియా అనేది పెరుగు ఎక్కువ ఉంటుంది అందులో మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి అని వాళ్ళు కూడా మనకి సజెషన్ ఇచ్చారు. సో నేనైతే మా పాపకి ఒక గ్లాసు మజ్జిగ అయితే వంచేసాను. ఇప్పుడు నేను అందులోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే యాడ్ చేశానండి. సో వాళ్ళకి ఉల్లిపాయ ఫ్లేవర్ అనేది మాకు కావాలి అనుకుంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అనేది యాడ్ చేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసి వాళ్ళకి వంచి ఇచ్చేయచ్చు. మాకు ఫ్లేవర్ వద్దు మేము ఇలాగే తాగేస్తాము అనుకుంటే మామూలుగానే వంచి ఇచ్చేస్తాయండి. సో నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అనేది కలిపిన తర్వాత ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టి అప్పుడు బ్రేక్ఫాస్ట్ టైంలో తిన్నాను. సో మనం బ్రేక్ఫాస్ట్ బదులు ఇలా చద్దన్నం చేసుకొని తిన్నామనుకోండి ఎండాకాలం చాలా చలవ చేస్తుంది అన్నమాట, ఆరోగ్యానికి కూడా మంచిది. సో ఇదేనండి ఈరోజు వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.